నిర్మలా సీతారామన్ అంటే ప్రశ్నలతో కాదు, తన సమాధానాలతో విరుచుకుపడే ఒక లేడీ ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. తమ ప్రభుత్వ పథకాలను పనులను సమర్థిస్తూ ప్రతిపక్షం వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుంది. లేటెస్ట్గా భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని మరోసారి నిర్మలా సీతారామన్ గారు స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి ఉండవచ్చు, కానీ మాంద్యంలోకి మాత్రం జారిపోలేదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానమిచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదన్న ఆవిడ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 7 నెలలను 2019 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటు వస్తుసేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆవిడ తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లవేస్తున్నారు తప్ప ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా 2 త్రైమాసికాలు స్థూల జాతీయోత్పత్తి పెరక్కపోగా మైనస్లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారన్నారు. ఆర్థిక మంత్రి సమాధానాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి చర్యను తీసుకోవడం జరుగుతుంది. 5 ఏళ్ల కాలంతో పోల్చి చూస్తే 2014 నుంచి ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అందులో నిర్దేశిత శ్రేణి. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది, ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయన్నారు. గడిచిన 2 ఏళ్లలో స్థూల జాతీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు 2 కారణాలున్నాయి. అందులో 1 బ్యాంకింగ్ మొండి బకాయిల భారం, 2 కార్పొరేట్ భారీ రుణభారం. ఈ 2 అంశాలు యూపీఏ పాలన కాలంలో ఇచ్చిన విచక్షణారహిత రుణ విపరిణామాలే అన్నారావిడ. 5 జూలై బడ్జెట్ తర్వాత బ్యాంకింగ్కు 70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ సమస్య లేదు, దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకు సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు 3.26 లక్షల కోట్లు, బడ్జెట్ అంచనాలు 6,63,343 కోట్లు. అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్ లక్ష్యం 13,35 లక్షల కోట్లయితే అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు 5,18,84 కోట్లుగా ఉన్నాయి. 2014-15 జీడిపిలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5% ఉంటే 2018-19 ఈ నిష్పత్తి 5.98% పెరిగిందన్నారు. 2009-14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లైతే తర్వాతి 5 ఏళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉందన్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత BS4 నుంచి BS6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతుందన్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.